లేచి నడిచి వెళ్ళు లోకక్షేమం కోసం జ్ఞానభూమి పత్రిక చాలా చోట్ల పూజ జపము మరియు హోమము నిర్వహిస్తోంది పాండిచ్చేరి శ్రీ శంకర సేవా సమాజం వార్షికోత్సవం సందర్భంగా జ్ఞానభూమి హోమం నిర్వహించమని పత్రికా ప్రతినిధులు సమాజం వారిని సంప్రదించారు పూజా హోమానికి శ్రీ గోపాల అయ్యర్ మరియు శ్రీ శ్రీధర్ ఆలస్యంగా వచ్చారు ఎందుకు ఆలస్యం అయ్యిందని అడగ్గా పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవడానికి మేము కాంచీపురం వెళ్ళాము వార్షికోత్సవ ఉత్సవాల గురించి స్వామివారికి తెలిపి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామని చెప్పారు వారి నియమాన్ని మెచ్చుకొని మీరు తరచూ స్వామివారిని కలుస్తుంటారా అని అడిగాను అందుకు గోపాలయ్యర్ స్వామివారి అనుగ్రహం లేకపోతే నేను లేను వారి అనుగ్రహం వల్లనే నేను ఈరోజు జీవించి ఉన్నాను అంటూ కొద్ది నెల కొద్ది నెలల క్రితం నేను గుండె సంబంధిత సమస్యతో ఒక ఆసుపత్రిలో ఐసీయులో ఉన్నాను ఆసుపత్రి నుండి వచ్చిన తర్వాత కూడా దాదాపు మంచానికే పరిమితమయ్యాను వేరొకరి సహాయం లేకుండా కదల్లేని పరిస్థితి కేవలం ఆ ఒకటి రెండు నెలల్లో మాత్రమే స్వామివారి దర్శనానికి కంచి మఠానికి వెళ్ళలేదు ఇరవై ఐదు సంవత్సరాలుగా పరమాచార్య స్వామివారిని దర్శించుకుంటున్నాను ప్రతిసారి స్వామివారి రోజువారీ ఆహారానికి కావలసిన పదార్థాలను సమర్పించేవాణ్ణి బదులుగా ఏమి తీసుకునేవాణ్ణి కాదా అని వారిని నేను అడిగితే అందుకు ఆయన స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం కంటే విలువైనది ఏముంది రెండు నెలల క్రితం ఆరోగ్యం సహకరించక ఆ పదార్థాలని మా అల్లుడు శ్రీధరం చేత పంపాను వెంటనే స్వామివారు గోపాలన్ ఎక్కడ ఈ మధ్య ఇటువైపు రావడం లేదు అని అడిగారు శ్రీధర్ అన్న అనారోగ్యం గురించి లేచి నడవలేని నా అసక్తతను గురించి స్వామివారికి చెప్పగానే స్వామివారు మా అల్లునితో తనని ఇక్కడికి రమ్మని నేను చెప్పానని చెప్పు అని అన్నారు వారు ఇప్పుడున్న పరిస్థితిలో అని శ్రీధర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా అతను రాగలడు రమ్మని చెప్పు అని స్వామివారు ఆదేశించారు రెండు రోజుల్లో ఒక వ్యాను ఏర్పాటు చేసుకుని స్నేహితులు బంధువులతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యాము వ్యానిలో చక్రాల కుర్చీలో కూర్చుని నేను ప్రయాణం చేయాలని మొదట అనుకున్నాము కానీ ఆచార్యుల వారి అనుగ్రహం నా అంతట నేనుగా వ్యాను నడిచి వ్యానవద్దకు నడిచి రాగలిగాను అలా నడవగలగడం కొన్ని నెలలుగా ఇదే ప్రథమం మేము కాంచీపురం చేరుకోగానే నేను వచ్చానని పరమాచార్య స్వామివారికి తెలిపారు అందుకు స్వామివారు గోపాలన్ను ఇక్కడకు రమ్మని చెప్పు అని ఆదేశించారు వెంటనే మా వాళ్ళు ఆయన నడవలేరు మేము మోసుకుని వస్తామని తెలుపుగా వద్దు మోసుకుని రావద్దు నడుచుకుంటూ ఇక్కడికి రమ్మని తనకు చెప్పండి అని అన్నారు వారు నా చేతులను పట్టుకుంటే నేను పరమాచార్య స్వామి వారి వద్దకు నడుచుకుంటూ వచ్చాను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగానే నా కళ్ళు వర్షించాయి నన్ను వదిలేయమని పట్టుకున్న వారిని ఆచార్యుల వారు ఆదేశించారు అక్కడే నన్ను కూర్చోమని చెప్పారు కళ్ళనీరు కారుతుండగా అతి కష్టంతో సగం సాష్టాంగం చేసి కూర్చున్నాను కొద్దిసేపటి తర్వాత స్వామివారు నన్ను ఆశీర్వదించి లే లేచి నడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు వారు చెప్పిన విధంగానే చేశాను ఆనాటి నుండి నేను ఎటువంటి అనారోగ్యము లేక నా కాళ్లపై నిలబడ్డాను అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహ కరుణ మాత్రమే వీరి కుటుంబం తరతరాలుగా కంచి మఠానికి పరమాచార్య స్వామివారికి ఎంతో దగ్గరైన కొద్ది కాలం క్రితమే గోపాల అయ్యర్ గారిని శ్రీ కంచి కామకోటి మఠం ప్రతినిధిగా చేశారు గోపాల అయ్యర్ పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు అందుకే పరమాచార్య స్వామివారు రోజు ఆహారంలో వాడే పదార్థాలను సమర్పించే భాగ్యం పొందగలిగాడు తనకి కలిగిన ఈ అదృష్టం ఎందరికో ఈర్ష్యను కలిగించింది కూడా పరమాచార్య స్వామివారు రాసేంద్రియాన్ని జయించినట్టు బహుశా ఇక ఏ సన్యాసి జయించలేరేమో పెద్ద మొత్తంలో పోషక ఆహారం తీసుకోవడమే చక్కని ఆరోగ్యానికి రహస్యమన్న సిద్ధాంతాన్ని స్వామివారు తప్పని నిరూపించారు తొంభై మూడేళ్ల స్వామివారి జీవితంలో అమితంగా తినడం కానీ నిద్రించడం కానీ అనారోగ్యంగాని ఉన్నట్లు కనపడదు అంతటి తీవ్రమైన నియమబద్ధ జీవితం గడిపిన చదవడం భక్తులకు ఇవ్వడం చర్చించడం పూజ చేయడం మఠాన్ని చూసుకోవడం యాత్రలు చేయడం కొత్త ప్రణాళికలు పథకాలు ఆరంభించడం వంటి విషయాల్లో స్వామివారు ఎప్పుడూ అలసిపోలేదు భారతదేశం మొత్తం తిరిగిన పాదాలు ఇవి మాత్రమేనేమో ఆ సేతు హిమాచలం కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ద్వారక నుండి జగన్నాథ్ దాకా ఉన్న భూమిని పావనం చేస్తూ ఎన్నో దేవాలయాలను తీర్థాలను స్పర్శించాయి ఆ దివ్య చరణ కమలాలు ఇంతకీ స్వామివారి రోజు ఆహారం మజ్జిగలో కానీ పెరుగులో కానీ నానబెట్టిన పేలాలు మాత్రమే వి నారాయణన్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం